వన్ అందరికీ నమస్తే నేను మీ సునీత వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ వీక్షలాక్స్ అండ్ కిచెన్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అంతా బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటూ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఈరోజు మేము ఊరికి వచ్చామన్నమాట మా అత్తగారి ఇంటికి ఈ మార్నింగ్ మార్నింగే వీడియో తీయాలి అనేసి అయితే అనుకున్నాను నేను ఇంటికి వచ్చిన వెంటనే ఏ పనులు చేసుకుంటాను ఏం చేసుకుంటాను అని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి చూడండి మార్నింగే అయిపోయింది మా బాబు అప్పటికే లేస్తున్నారు గుడ్ మార్నింగ్ చెప్తున్నారు మీకు అప్పుడే సూర్యుడు కూడా ఇలా ఉదయిస్తూ ఉన్నాడనమాట ఇంకా అంతలోపే అత్తయ్య పొద్దున్నే లేచేసి రొట్టెలు చేస్తూ ఉండింది బయట నేను కూడా లేచి కొంచెం లోపల కుకింగ్ అదా పొయ్యి మీద పప్పు పెట్టేసి బయటికి ఇలా వచ్చాను గతమ్మ రొట్టెలు చేస్తూ ఉండింది అప్పటికి ఇంకా మనకి ఈరోజు చాలా పనులు ఉన్నాయండి చేసుకునేవైతే ఈ వీడియోలు అయితే నా పనులు ఇంటికి వచ్చాక నేను ఏం చేస్తాననేది చూపించబోతున్నాను మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసు సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియోని షేర్ కూడా చేయండి చూడండి మార్నింగే స్టార్ట్ చేశారనమాట ఇంకా చేయడము ఇంకా బయట మేము ఇక్కడ హాల్లో పడుకున్నాం కదా అవన్నీ బెడ్షీట్లు అవన్నీ ఇలా తీసేస్తూ ఉన్నాను పొద్దున్నే అదంతా క్లీనింగ్ చేసేసి కొంచెం హాల్ వరకు ఊడ్చేసి మా చిన్న పాపను పడుకోబెట్టడానికైతే ఇది క్లీనింగ్ స్టార్ట్ చేశాను అనమాట ఓన్లీ హాల్ చేస్తున్నాను ఇంకా కొంచెం డస్ట్ అలా ఉండింది కదా కొంచెం ఊడ్చేసి పాపను పడుకోబెడితే తనకి కొంచెం డస్ట్ అలా పడకుండా ఉంటుందని ఇక్కడైతే మానింగే బెడ్షీట్లన్నీ తీసి ఇలా ఫోల్డ్ చేస్తున్నానండి నేను ఇక్కడ రాగానే ఏదో ఒక పనులు అయితే చేస్తాను అనమాట ఇంకా పొద్దునే కొంచెం పనులు ఉంటాయి కదా మార్నింగ్ మార్నింగ్ చేసేస్తే మనకు తర్వాత అంతా ఇది ఉండదు అనేసి ఇంకా మార్నింగే స్టార్ట్ చేశాను ఇలాగా మంచిగా ఎండ్ వస్తుందండి ఇంటి లోపల వరకు చూడండి మాకు ఈస్ట్ ఫేస్ హౌస్ మాది స్టేట్గా ఇలా భలే వస్తుంది అదే మనకు అక్కడ హైదరాబాద్ సిటీలలో అయితే ఇట్లా రాదు కదా ఇక్కడైతే బాగుంటుంది వెదర్ కూడా చూడడానికి కూడా అంటే బాగా అంటే ఫ్రీగా మంచిగా అనిపిస్తుంది అండి అక్కడైతే ఇరికి ఇరుకు లోపల లోపలే ఉండాల్సి ఉంటుంది ఇంకా మార్నింగ్ స్టార్ట్ మార్నింగ్ పనులు అయితే నావి స్టార్ట్ అయిపోయాయండి ఏం ఏం చేస్తాను ఎలా చేస్తానైతే ముందు ముందు వీడియోలో చూస్తారు మీరే ఎలా చేస్తారనేది అనేది మీరు కూడా ఎలా చేస్తారో నాతో షేర్ చేసుకోండి నా వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో వాచ్ చేయండి ఫ్రెండ్స్ న్యాచురల్ గ్లాగ్స్ అయితే నేను మీతో షే అనమాట ఇది వచ్చేసి విలేజ్ అనమాట విలేజ్ డే వన్ ఇది డే వన్ మీతో షే చేసుకుపోతున్నానండి ఇంకా మార్నింగే ఇల్లంతా హాల్ వరకి మొత్తం ఊడ్ చేస్తూ అనమాట పిల్లలు చూడండి మొత్తం పడేసా పడేసారనమాట చెత్త అంత పేపర్స్ అవి ఇవి ఇంకా నేను మార్నింగ్ స్టార్ట్ చేశానండి ఇప్పుడు పనులు అయితే క్లీనింగ్ అనేది ఇంకా చాలా బోర్లు ఉండే ఉండేవి అనమాట అవన్నీ ఇలా తోమేస్తున్నాను పొద్దున్నే లోపల కుకింగ్ అయిపోయింది పప్పు అదంతా అయిపోయింది ఇంకా బౌలుంటే బయటికి ఎక్కువ ఉన్నాయి కాబట్టి బయటికి తీసుకొచ్చి దోమేస్తున్నానండి కొంచెం తక్కువ ఉంటే లోపలే దోమేసుకుంటాము కానీ ఇవి నిన్న మార్నింగ్ వండినవి ఆఫ్టర్నూన్ కుకింగ్ చేసినవి ఈవినింగ్ అంతా అలాగే ఉండింది ఇంకా నైట్ కొంచెం ఓపిక లేక ఎవరైనా తోమలే ఇంకా పొద్దునే మా జ్యోతి తోముతుంటే నేను తీసుకొని నేను తోమ తోమే తోమడం అయితే స్టార్ట్ చేశాను అనమాట తనకు కొంచెం వేలు బాగాలేదు అందుకే నేను తీసుకొని దోమేస్తున్నాను ఇంకా చాలా బోలు ఉన్నాయన్నమాట అన్నీ తోమేసి అవన్నీ ఎండబెట్టేసుకొని తర్వాత లోపల చేయాల్సి ఉంటుంది కిచెన్ అంతా క్లీనింగ్ ఉండిందనమాట కొంచెం బాగాలేదు కిచెన్ అంతా కిచెన్ ఒకటి ఫ్రిడ్జ్ ఒకటి ఉండిందండి చేయడం అవైతే చేయాల్సిన పనులు ఉన్నాయి ఇంకా పొద్దున్నే అంటే వంట అయిపోయిన తర్వాత ఈ పని అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంకా ఫ్రెష్ అప్ కాలేదు బ్రష్ చేసుకోలేదు ఏం లేదనమాట పొద్దునే కొంత చక్కచక్క పనులు చేసేస్తే తర్వాత ఫ్రీగా బ్రష్ చేసుకొని తర్వాత తినయచ్చు కదా అని ఇంకా ఏం చేయకుండా అలాగే లేచి వంట అయిన తర్వాత అయితే ఇలా మొత్తం ఫ్రిడ్జ్ సామాన్లన్నీ తీసుకొచ్చి ఇలా తోమేస్తున్నామండి మా జ్యోతిని తీసుకురామంటే తను అంతా తీసి ఇచ్చేసింది ఇక నేను వచ్చేసి అంత అంతా తోమేస్తున్నానమాట నేను నేనేం చేస్తానంటే ఫ్రిడ్జ్వి అప్పుడప్పుడు నాకు రెగ్యులర్గా నా దగ్గర కూడా సేమ్ ఇలాగే తోమేస్తానండి ఇక్కడ మా అత్తయ్య ఉంటుంది కాబట్టి తను తోమలేదు తీయరాదు చేయరాదు అనమాట ఇవన్నీ తీసి క్లీనింగు ఆ ఫ్రిడ్జ్ ఎప్పుడన్నా మేము వస్తేనే ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసి ఇలా తోమేసి పెట్టేసి వెళ్తామండి అందుకే ఫ్రిడ్జ్ అంతా పాడై ఉండింది గలీజ్గా ఉండింది అనమాట అందుకే నాకు ఇంకా నిన్న వచ్చినప్పటి నుంచి కొంచెం దాని మీదనే కొడుతుంది ఫ్రిడ్జ్ ఓపెన్ చేసినప్పుడు అలా బాలేదు బాగాలేదు అన్నట్టు నా పొద్దునైతే చూడండి క్లీనింగ్ చేయడం స్టార్ట్ చేశాను అన్నీ తీసుకొచ్చి ఇలా మొత్తం స్క్రబ్బర్తో తీసుకొని మంచిగా తోమేసి పెట్టేసుకొని ఆరబెట్టేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడైతే మంచిగా ఎండు ఉంది కాబట్టి బయట పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేస్తే అవి మంచిగా ఆరుతాయి అనమాట ఏమైనా పురుగు అంటే ఏమైనా క్రీములు అట్లాంటివి ఉంటే మొత్తం జమ్స్ ఏమైనా ఉంటే ఎండకి పోతాయి అనమాట అందుకే ఇక్కడే కడిగేసి బయట పెట్టేస్తానండి ఇంకా ఐస్ ట్యూబ్స్ ఉంటే అలా పడేస్తూ ఉన్నాను ఇంకా మా విలేజ్లో నా రొట్టి నా నా విలేజ్లో నా వచ్చిన తర్వాత నా వర్క్ అయితే ఇలా ఉంటుందన్నమాట ఫస్ట్ ఇవంతా చేసుకుంది మనం కొంచెం ప్రశాంతంగా ఉండదు ఇంకా అయిన తర్వాత మనం లోపలికి వెళ్ళేసి లోపల కిచెన్ క్లీనింగ్ అయితే ఉండిందనమాట ఇంకా అది మెయిన్ అని మెయిన్ ఇంకా అది చేస్తే కొంచెం ప్రశాంతంగా ఉంటుందండి అప్పుడు కొంచెం మనకు పీస్ఫుల్గా ఉంటుంది అనమాట కిచెన్ అంతా నీట్గా ఉంటేనే ఏదైనా చేయాలనిపిస్తుంది కదా అందుకే నాకు నిన్నటి నుంచి కొంచెం దాని మీదనే కొడుతుంది చేయాలి చేయాలని నేను వచ్చేసరికి ఈవినింగ్ అయింది అనమాట అందుకే నేను చేయలేకపోయాను ఇంకా పొద్దునైతే స్టార్ట్ చేశాను అనమాట చేయడము నా వర్క్ అయితే ఇలా ఉంటుందండి నేను వచ్చిన తర్వాత అయితే ఆల్మోస్ట్ ఇల్లు కొంచెం క్లీనింగ్ ఎక్కడక్కడ సెట్ చేసుకున్నాకనే నాకు మంచిగా అనిపిస్తుంది అనమాట అంటే వంట చేయాలి లేదా ఇంట్లో బాగుంది ప్రశాంతంగా ఉంది నీట్గా ఉంది చూడ్డానికి ఎక్కడైనా అనే ఫీలింగ్ అయితే ఉంటుంది ఇంకా అవన్నీ మంచిగా తోమేసి చాలా రోజులైంది ఆ ఎప్పుడు తోమానండి అవే ఇంకా తర్వాత ఎవరు తోమలు ఎవరు ఉండం ఇంటి దగ్గర అత్తమ్మ ఒక్కతే ఉంటుంది కాబట్టి అత్తమ చేయరాక చేయదు మేమే ఎప్పుడన్నా వస్తే అన్నీ ఇలా క్లీన్ చేసి పెట్టేసి వెళ్తామండి ఇంకా బయట నానా అయితే ఇలా జరుగుతూ ఉండింది మీరు ఎలా చేస్తారు ఇలా చేసు ఇలాగే చేస్తారా మీ ఇంటికి వెళ్ళినప్పుడు అయితే నాతో షేర్ చేసుకోండి ఆల్మోస్ట్ ఎవరైనా చాలా వరకు ఒక్కరే ఉండే అత్తయ్యలు ఒక్కరే ఉండే ఇంట్లో అయితే ఆల్మోస్ట్ ఇలానే చేసుకుంటామండి ఎందుకంటే వాళ్ళకి చేయరాదు కాబట్టి వాళ్ళకి చేయరాదు తీయరావని క్లీనింగ్ ఎలా చేయాలో కూడా తెలియదు అందుకే మనం చేస్తాం ఆల్మోస్ట్ నేను కూడా ఇలాగే చేస్తాను వచ్చిన ప్రతిసారి అయితే కొన్ని పనులు నాకు వచ్చినంతవరకు నా చేతనైనంత వరకు చేసి వెళ్తానండి నెక్స్ట్ స్టవ్ స్టవ్ కూడా కడగాల్సి ఉండింది బాగాలేదు కొంచెము వంట చేసిన అదంతా అట్లనే ఉండింది ఇక నేను అక్కడైతే రెగ్యులర్ క్లీన్ చేసుకుంటానన్నమాట ఇక్కడ కొంచెం అత్తమ్మ రెగ్యులర్ చేసుకోదు చేసుకోదు అదంతా స్టవ్ అంతా టైల్స్ గీల్స్ అంతా తోమేసి మొత్తం పైన నుంచి కింది వరకు కొంచెం ఆయిల్ ఆయిల్ జిడ్డు జిడ్డుగా ఉండింది అక్కడ ఆయిల్ క్యాన్ పెడుతుంది మా అత్తమ్మ స్టవ్ దగ్గర కొంచెం అలా పెట్టి పెట్టి జిడ్డు అయిన ఉండేనండి కిచెన్ టైల్స్ కూడా కొంచెం బాగా డస్ట్గా జిడ్డుగా అయిన ఉండే ఆయిల్ పట్టేసి వాటిని అంతా స్క్రబ్బర్ తీసుకొని మంచిగా అంతా రుద్ధిస్తూ ఉన్నాను టైల్స్ కానీ కింద కిచ సారీ కిచెన్ ప్లాట్ఫామ్ కానీ విండోస్ దగ్గర అదంతా కొంచెం బాగా డస్ట్ పట్టి ఉండింది ఇంకా అదంతా కొంచెం క్లీన్ చేసేస్తే కొంచెం బాగా మనకు వంట చేయడానికి వంట చేయాలనే ఫీలింగ్ కూడా ఉంటుంది కాబట్టి ఫస్ట్ నేను రాగానే ఇదైతే స్టార్ట్ చేసేస్తానండి టైం ఉంటే వచ్చిన రోజు చేస్తా లేదంటే నెక్స్ట్ డే చేస్తాను చూడండి అదంతా మొత్తం తోమేసి ఇంకా అదంతా కడుక్కోవాల్సి ఉంటుంది అదంతా మంచిగా కింద పైనంతా తోమేసుకొని నీట్గా కడుక్కుంటే అప్పుడు కొంచెం బాగుంటుందన్నమాట ఓవరాల్ తర్వాత కూడా చూపిస్తాను మీకు ఎలా వస్తుంది ఫైనల్లీ ఇది మేము రీసెంట్గానే చేయించుకున్నామండి అంతకుముందు వేరే ఉన్నాయి కొంచెం వైట్ టైల్స్ ఉండేసరికి కొంచెం ఆయిల్ కానీ కొంచెం ఏది పడినా కొంచెం ఇలా అనిపిస్తుంది అనమాట రెగ్యులర్ క్లీన్ చేయకపోతే ఇంకా అంతే అనమాట ఇంకా వాటిని చూడలేము అలా తయారవుతాయి అందుకే ఇంకా అత్తమ్మ అయితే క్లీన్ చేయలేదు ఆమెకి టైం ఉండదు పనికి అట్లా వెళ్తూ ఉంటుంది కాబట్టి ఇంకా బయట తోమాను కదా ఇంకా దాంట్లో ఇంకా కొంచెం కొన్ని ఉండేవి ఎక్స్ట్రా ఇంట్లో అవి ఇలా సింక్ దగ్గరే కడిగేస్తూ ఉన్నాను కొంచెం అయితే లోపలే క్లీన్ చేసేసుకుంటాము కొంచెం ఎక్కువ ఉంటే బయటికి వెళ్ళి తీసుకెళ్ళి క్లీన్ చేస్తామండి పెద్ద పెద్ద గిన్నెలు లాంటివి అయితే అందుకే ఇంకా కొన్ని ఎక్స్ట్రా ఉండేవి గిన్నెలు లాంటివి అవి బయట కడిగేశాను చిన్న చిన్న ఉంటే ఇలా లోపలే క్లీన్ చేసుకుంటా ఉన్నాను నేను ఇంకా ఓవరాల్గా కిచెన్ ప్లాట్ఫామ్ కానీ అదంతా క్లీనింగ్ అయితే అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఫ్రిడ్జ్ ఉండిందండి ఇంతకుముందు మీరు ఫస్ట్ స్టార్టింగ్లో చూస్తే ఎలా ఉండిందో ఫ్రిడ్జ్ నేను క్లీనింగ్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో కూడా మీకే తెలుస్తుంది ఇంకా ఫ్రిడ్జ్ని కూడా ఏం చేస్తానంటే ఇలాగే స్క్రబ్బర్ తీసుకొని మొత్తం తోమేస్తాను నీట్గా ఫస్ట్ అయితే స్క్రబ్బర్ తీసుకొని మొత్తం సామాన్లని తీసి బయట కడిగేశాను కదా ఆ తర్వాత ఫ్రిడ్జ్ అంతా దోమేసి ఒక తడిగుడ్డ తీసుకొని మొత్తం తుడిచేస్తానండి ఎక్కువ వాటర్ పోసుకోకుండా ఫస్ట్ ఒక తడిగుడ్డ తుడిచేస్తే ఆ సబ్బంతా ఇలా బయటికి వచ్చేస్తుంది అంటే వచ్చేస్తుంది ఆ తర్వాత మనం మళ్ళీ డ్రై క్లాత్తో క్లీన్ చేయాల్సి ఉంటుంది అప్పుడే ఫ్రిడ్జ్ అనేది క్లీన్గా ఉంటుందండి ఓన్లీ తడి క్లాత్ తుడకుండా రెండు వాడండి ఫస్ట్ అయితే తడి క్లాత్ డోర్ కానీ లోపల ఇన్సైడ్ అవుట్ సైడ్ మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకుంటాను తర్వాత మళ్ళీ డ్రై క్లాత్ కూడా ఒకసారి చేసేస్తాను అప్పుడు ఫ్రిడ్జ్ అయితే ఇంకా నీట్గా కొత్త దానిలాగా మెరిసిపోతుందండి ఎవరికైనా యూజ్ అయితే పాటించండి ఇలాగా నేనైతే ఇలాగే చేస్తాను ఆల్మోస్ట్ నా ఫ్రిడ్జ్ని కూడా ఇలాగే క్లీన్ చేసుకుంటాను అనమాట నావి ఎయిట్ ఇయర్స్ ఫ్రిడ్జ్ అయినా ఎప్పుడు ఓ కొత్త దానిలాగానే ఉంటుందండి కొన్ని పార్ట్స్ పోయినా అయితే కొత్త దానిలా ఉంటుంది అనమాట ఇది కొని వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది కానీ ఇంకా అత్తమ్మకి చేయరాక కొంచెం అటు ఇటు అయింది పర్లేదు క్లీన్ చేస్తే ఇది కూడా బాగానే ఉంటుందండి నీట్గానే ఉంటుంది చూడండి వెట్ క్లాత్ దూడవడం అయిన తర్వాత ఇంకా డ్రై క్లాత్ కూడా తీసేసుకొని మంచిగా చేస్తూ ఉన్నాను చూడండి మంచిగా వచ్చేసింది ఇంకా మా జ్యోతి బయట ఆరబెట్టిన సామాన్లన్నీ ఉంటే తీసుకొచ్చి ఇలా పెట్టేస్తుందండి నాకు ఇచ్చేస్తే ఇంకా నేనేమో అన్నీ సెట్ చేసేస్తా ఉన్నాను అనమాట సెట్ చేసేసి ఇంకా సామాన్లన్నీ లోపల అరేంజ్ చేసుకోవడమే అంతకుముందు ఫ్రిడ్జ్ క్లీన్ చేసినా కూడా అత్తమ్మకు చెప్పిపోయాను అనమాట ఏం పెట్టినా ఇలా బాక్సులలో పెట్టి పెట్టమ్మా అని ఇంకా తనకు టైం లేక గుర్తురాక ఇంకా అలాగే పెట్టేసే ఉండింది ఇంకా నేను కొన్ని కవర్లలో పెట్టేసినా ఉంటే అన్నీ తీసేసి బాక్సులలో పెట్టి స్టోర్ చేసేస్తా ఉన్నాను చూడండి అంతకుముందు ఇంతకుముందు ఎప్పుడు ఎలా ఉండిందో ఇంకా చూడండి మిర్చి అవి ఇవన్నీ అలాగే పడేసి ఉన్నాయండి కవర్లో నేను ఒకసారి చెప్పాను కదా నా ఫ్రిడ్జ్ క్లీనింగ్ అప్పుడు కూడా ఎందుకంటే మనం బాక్స్లో అంటే ఈ లాంటివి బాక్స్లో స్టోర్ చేసుకుంటే నీట్గా చాలా రోజుల వరకు స్టోరేజ్ ఉంటాయి అనమాట అందుకే బాక్స్లో వేసుకోవడమే బెటరు కవర్లలో కంటే అందుకే ఇంకా అవి కూడా తీసేసి బాక్స్లో వేసేస్తాను ఇంకా కొంచెం పిండిలు కానీ కొంచెం ఉప్మా రవ్వ లాంటివి ఇడ్లీ రవ్వ లాంటివి కొంచెం శనగపిండి లాంటివి ఉండేవండి ఇంకా అవి కవర్లలో ఉంటే చూడడానికి బాగాలేదు అందుకే కొంచెం ఎక్స్ట్రా డబ్బాలు ఉండేవి ఇంట్లో మా తోటి కూడా తీసుకున్నట్టుంది అవి తీసేసి అన్నీ ఇలా బాక్సులలో పెట్టేసి స్టోర్ చేసేస్తాను చూడడానికి నీట్గా ఉంటుందండి ఇలా బాక్స్లో పెడితే ఇంక ఇది మురుకుల పిండి అనుకుంటా పట్టించింది మన దసరాప్పుడు అది కూడా ఉండే అది కూడా తీసి అందులో వేసేస్తా ఉన్నాను వేసేస్తా ఉన్నాను చూడండి పుదీనా కొత్తిమీర కూడా సపరేట్ సపరేట్ బాక్స్లలో వేసి ఇలా పెట్టేస్తున్నానండి ఇంకా ఇలా అయితే నా ఫ్రిడ్జ్ను క్లీన్ చేసుకొని ఓవరాల్గా ఇలా అరేంజ్ చేసుకున్నాను అనమాట చూడండి ఇంత చెత్త వచ్చింది ఫ్రిడ్జ్లోంచి మొత్తం తీసేస్తే ఇంకా తోమేసిన దాంట్లో అవి ఇవి ఉన్నాయి అవి కూడా తీసేసి అన్నీ సర్దేసేయాలన్నమాట ఇంకా మొత్తం చూడండి కిచెన్ అంతా అప్పుడు ఎలా ఉండింది ఇప్పుడు ఎలా ఉండిందో పర్ఫెక్ట్గా ఉందండి ఇప్పుడు క్లీనింగ్ తర్వాత బాగుంది మనకు వంట చేయాలన్న ఫీలింగ్ కూడా ఉంటుంది అనమాట ఇంత నీట్గా చేసుకుంటే ఇంకా వాళ్ళకి చేయరాదు కాబట్టి వాళ్ళు చేయలేరు మెయింటైన్ ఇంకా మనమే వచ్చినప్పుడల్లా ఇలా చేసిపోతే వాళ్ళకు కూడా బాగుంటుంది కదా ఇంకా నెక్స్ట్ ఇదంతా పేపర్స్ అవి ఇవి చేంజ్ చేయాలి కానీ పేపర్స్ అవి లేవండి అంత టైం కూడా లేదు ఇంకా ఫ్రిడ్జ్ కిచెన్ వరకు చేసి అక్కడ కొంచెం పైన పైన ఊడ్ చేశాను అనమాట ఎక్కువ క్లీనింగ్ చేయలేదు మళ్ళీ పండుగలకు వచ్చినప్పుడు చేయొచ్చు అని ఇంకా అన్నీ ఎక్కడ సర్దేసి ఇంకా కొంచెం ఆనియన్లు కూడా అక్కడక్కడ మొత్తం చెత్త అవంతా ఎక్స్ట్రా ఉంటే అవన్నీ తీసేసి ఇక్కడ టమాటాలు అవి పెట్టుకునే సెల్ఫ్స్ ఉంటే అదంతా క్లీన్ చేసేసి అయితే ఇలా నీట్గా ఊడ్చేసి ఇంకా చెత్త ఎత్తే ఉంటుంది చూడండి ఇంత చెత్త అయితే వచ్చిందన్నమాట కిచెన్లోనే ఒక కిచెన్లోనే ఇంత కవర్స్ కానీ వేస్టేజ్ కవర్స్ కానీ వేస్ట్ పేపర్స్ కానీ అన్నీ వేస్ట్ పడేసా ఉన్నాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి హాల్ ఉండింది ఇంకా హాల్లో కూడా మొత్తం క్లీనింగ్ అయితే చేయలేదు మొత్తం క్లీనింగ్ చేయలేదు ఇంకా కొంచెం కొంచెం పేపర్స్ అట్లా అలా తీసేసి దూలిపేస్తూ ఉన్నానండి ఇంకా అదంతా అయిపోయిన తర్వాత మొత్తం ఎక్కడక్కడ ఆరేంజ్ చేసుకొని నీట్గా ఇంకా హాల్ వరకు ఓటు చేస్తాను అనమాట ఎక్కువేం లేదు నార్మల్గా అయితే తీసానండి ఇంకా ఎప్పుడన్నా పండగ టైంలో తీయొచ్చు అనేసి ఇప్పుడు అంత టైం లేదు ఇంకా అంత ఓపిక కూడా లేదనమాట ఇంకా ఇలా అండి నేను చేసుకునేది ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఇలా చేసుకుంటాను అనమాట నేను మీరు ఇలా చేసుకుంటారు మీరు కూడా ఇలాగే చేసుకుంటారా లేదా నాతో షేర్ చేసుకోండి నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ మీ మీ మోటివేషన్ మీ లైక్స్ మీ సపోర్టే మాకు చాలా చాలా వాల్యుబుల్ అనమాట ప్లీజ్ మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో అయితే ఇంతతో ఇంతటితో ఎండ్ అవుతుంది మా వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే సపోర్ట్ చేయండి ఇలాగే మమ్మల్ని మోటివేట్ మోటివేషన్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఫైనల్లీ హాలంతా ఒక్కసారి ఊడ్చేసి ఇంకా చెత్త తీసేసి అటు బయట పడేయాల్సి ఉంటుంది ఇంతేనండి వీడియో అయితే ఇంటర్తో ఎండ్ అవుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్ థ్యాంక్ యూ వెరీ మచ్